నయీం డైరీలో అతనితో లింకులున్న వాళ్ళ జాతకాలన్నీ బయటపడుతున్నాయి. దాంతో ఇవాళ నయీం ఇంట్లో మరోసారి సోదాలు చేస్తున్నారు. తాళం వేస్తున్న గదిలో మరిన్ని ఆధారాల కోసం వెతుకుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ నర్సింగ్ నుంచి అందిస్తారు. కమల్, ఓవర్ టు యూ. పరితోష్, ప్రస్తుతం మనం చూడొచ్చు నార్సింగ్ పరిధిలో ఉన్నటువంటి పుప్పలగూడ నయీం ఇంటికి ఏసీపీ గంగారెడ్డి గారి నేతృత్వంలోని బృందం చేరుకుంది. నిన్న ఇంటికి చేసినటువంటి సీల్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా పోలీసు ఉన్నతాధికారులంతా కూడా రెండో అంతస్తులో ఉన్నటువంటి నయీం బెడ్రూమ్లో తనిఖీలు నిర్వహించనున్నారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత, సోదాలు నిర్వహించిన తర్వాత అక్కడ ఏమేమి స్వాధీనం చేసుకుంటారన్నది కూడా చూడాలి. సార్, ఏసీపీ గారు, డీసీపీ గారు, ఇంకా ఎవరెవరు, ఏ టీమ్స్ ఎవరెవరు వస్తున్నారు సార్ ఇక్కడికి? రెవెన్యూ అథారిటీస్, మీరేనా? ఇప్పుడు ఈ ఒక్క రూమ్ కోసమే మీరు అనుమతి తీసుకున్నారు? బిల్డింగ్, ఈ బిల్డింగ్ తోనే అనుమతి తీసుకున్నాం. ఇది మొత్తానికి తనిఖీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. సోదాలు జరిగిన తర్వాత ఇందులో పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు నిర్వహించబోతున్నారు. మనం చూడొచ్చు ఏసీపీ గారి నేతృత్వంలోని బృందం నిన్న వేసినటువంటి సీల్ను ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత సోదాలు నిర్వహిస్తారు. మనం చూడొచ్చు పోలీసు బృందం అంతా కూడా వస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా, రెవెన్యూ అధికారులు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నిన్న అనుమతి, కోర్టు నుంచి అనుమతి తీసుకున్న ప్రకారం వాళ్ళంతా సోదాలు నిర్వహిస్తారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత ఇందులో ఇంకా కీలక సమాచారం లభించే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు దృశ్యాలను, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ దృశ్యాలన్నింటినీ కూడా చూడొచ్చు. పోలీసు ఉన్నతాధికారులు అంతా కూడా నయీం నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో రెండో అంతస్తులో ఉన్నటువంటి నయీం వ్యక్తిగత బెడ్రూమ్ను ఓపెన్ చేయబోతున్నారు. ఏసీపీ గారు పోలీసు ఉన్నతాధికారుల రాక కోసం వెయిట్ చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. ఆ రోజు తనిఖీలు జరిపి సోదాలు జరిపిన సందర్భంలో కేవలం ఒక బెడ్రూమ్ను మాత్రం సోదాలు నిర్వహించలేదు. దానికి సంబంధించి కోర్టు నుంచి ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకున్న తర్వాత సోదాల కోసం రావడం జరిగింది. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పంచుల సమక్షంలో సోదాలు నిర్వహించబోతున్నారు. నిర్వహించిన తర్వాత ఇంకా నయీంకు సంబంధించిన డైరీలో లభించినటువంటి సమాచారం ఆధారంగా ఇంకా కీలక సమాచారం లభించే అవకాశాలు లేకపోలేదని చెప్పి కూడా పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే నయీం ఇంటి వద్ద పోలీసులు చేరుకున్నారు. ఇంకా పోలీసు ఉన్నతాధికారుల రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చిన వెంటనే సోదాలు నిర్వహిస్తారు. దాదాపు ఎక్కువ సమయం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే నిన్న వేసినటువంటి సీల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత రెండో అంతస్తులో ఉన్నటువంటి గదిలో తనిఖీలు నిర్వహిస్తారు. నయీం డైరీలో లభించినటువంటి వివరాల ఆధారంగా తనిఖీలు జరగబోతున్నాయి. అందులో ఇప్పటికే కీలక సమాచారాన్ని, ఎక్కడెక్కడ ఈ సెటిల్మెంట్లకు సంబంధించి, లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డైరీలో లభించినటువంటి కీలక సమాచారంతో పాటు ఈరోజు నయీం వ్యక్తిగత బెడ్రూమ్లో గనక సోదాలు నిర్వహిస్తే దానికి సంబంధించి ఇంకా కొన్ని కీలక సమాచారం లభించే అవకాశాలు కూడా లేకపోలేదని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో నిన్న కోర్టు నుంచి ఈ గది ఓపెన్ చేయడం కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే నిన్న నయీం ఇంటికి వేసినటువంటి సీల్ను ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత వస్తున్నారు. మనం చూడొచ్చు రెవెన్యూ అధికారులు కూడా చేరుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే సీల్ రెవెన్యూ అధికారుల సమక్షంలో సీల్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత ఏసీపీతో పాటు స్థానిక పోలీసు అధికారుల నేతృత్వంలోని బృందం నేరుగా రెండో అంతస్తులో ఉన్నటువంటి నయీం ప్రత్యేకమైనటువంటి బెడ్రూమ్, ప్రత్యేక గదిలోకి వెళ్తారు. మనం చూడొచ్చు విజువల్స్, పోలీసులు నయీం ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. రెండో అంతస్తులో ఉన్నటువంటి నయీం వ్యక్తిగత బెడ్రూమ్లో తనిఖీలు నిర్వహించేందుకు
విజువల్స్ లో మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు, నయ్యం ఇంట్లోకి పోలీస్ అధికారులంతా కూడా వెళ్లడం జరిగింది. సోదాలు పూర్తి సోదాలు నిర్వహించిన తర్వాత ఇందులో ఇంకా ఏ ఏ సమాచారం లభించింది, ఏ విషయాలు దొరికాయి అనేది కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పోలీసులు నయీం ఇంట్లోకి ప్రవేశించారు. రెవెన్యూ అధికారుల కోసం చాలాసేపు వెయిట్ చేసినటువంటి అధికారులు రెవెన్యూ అధికారుల సమక్షంలోనే ఈ పంచనామా జరపనున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు లోపలికి వెళ్ళడం జరిగింది. మనం చూడొచ్చు పోలీసు అధికారులు స్థానిక ఏసీపీ గంగారెడ్డి గారి నేతృత్వంలో ఉన్నది. ఇంకా మరికొంతమంది అధికారులు రెవెన్యూ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడొచ్చు మరికొంతమంది రెవెన్యూ అధికారులు కూడా వెళ్తున్నారు. ఈ సోదాలు పూర్తయిన తర్వాత ఇక్కడికి మరి ఐజీ స్థాయి అధికారి కూడా ఇక్కడికి వస్తున్నారు అన్నటువంటి సమాచారం ఉన్నప్పటికీ ఇంకా అధికారులు మాత్రం ధృవీకరించట్లేదు. సైబరాబాద్ కు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు కూడా మరి కాసేపట్లో నయీం నివాసానికి రానున్నారు. మొత్తానికి పరితోష్ మనం ఇప్పుడు చూసినట్టయితే పోలీస్ అధికారులు నిన్న కోర్టు ఇచ్చినటువంటి అనుమతి ప్రకారం పోలీసులు లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ సోదాలు దాదాపు 2-3 గంటల పాటు సాగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత సోదాల్లో ఏ ఏ వివరాలు లభించాయి, ఇంకా ఏదైనా వ్యక్తిగతమైనటువంటి సమాచారం కానీ కీలకమైనటువంటి సమాచారం ఏదైనా లభించిందా అన్నది కూడా తేలే అవకాశం ఉంది. పరితోష్, థ్యాంక్ యూ కమల్.